हेलो फ्रेंड्स, वेलकम टू फन गैरेज। फन गैरेज नैन दुबई लोनी वाटर फ्रंट अने मार्केट चूपिस्तुन्नानु अंडि। इदी आल इन वन अंटे अन्नी दोरुकुतायि इक्कड मनकि। एट्ला अंटे नॉन वेज आइटम्स लो फिश दग्गर नुंचि फिश, मटन, चिकेन, बीफ, नेक्स्ट वेजिटेबल्स, फ्रूट्स, ग्रोसरीज, ड्राई फ्रूट्स अन्नी ए टू जेड अन्नी दोरुकुतायंडि इक्कड। इदि पेद्द हाइपर मार्केट, चाला बागुंटुंदि। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇదంతా మార్కెట్ అండి, వాటర్ ఫ్రంట్ మార్కెట్ అంటారు దీన్ని। చాలా పెద్ద మార్కెట్ ఇది। ఎక్కడంటే మన దుబాయ్ పోర్ట్ పక్కనే ఉంది ఈ మార్కెట్। సో మనకి ఏంటంటే ఇక్కడ పోర్ట్ దగ్గర నుంచి ఫిషెస్ అన్ని, ఫ్రెష్ ఫిషెస్ అన్ని ఇక్కడికి వస్తాయి। ఇది మా వాటర్ ఫ్రంట్ మార్కెట్ ఎంట్రన్స్ అండి ఇది। ఇదిగోండి ఫిష్ మార్కెట్ లోపలికి వచ్చేసాము। రకరకాల ఫిష్లు, అసలు ఎన్ని రకాల ఫిష్లు ఉంటాయంటే నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ మార్కెట్కి। అన్నీ ఉంటాయి, ఆక్టోపస్, క్విడ్లు, చాలా రకాల ఫిష్లు ఉంటాయండి। ఆ ఫిష్లు అసలు నాకైతే కరెక్ట్గా నేమ్స్ కూడా తెలియదు, కానీ అసలు నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను మార్కెట్కి వెళ్ళినప్పుడు। చాలా పెద్ద మార్కెట్, చాలా నీట్గా ఉంటుంది। అసలు కింద ఫ్లోరింగ్లో ఎక్కడ కానీ ఒక బ్లడ్ మార్క్ కానీ ఏది ఉండదు, చాలా నీట్గా ఉంటుంది అంతా। స్మెల్ రావడం కానీ అలాంటిది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది మార్కెట్ అంతా। హోల్సేల్ మార్కెట్, చక్కగా అన్నీ దొరుకుతాయి మనకి, ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుంది। ఇవ్వండి, ఇగో అవేమో ఉన్నాయి ఆల్చిప్పల్లాగా, అవి అయితే నేను చూసినప్పుడు అయితే కదులుతున్నాయి। అతను ఇలా కొడుతున్నాడు కదా, కొట్టిన వెంటనే లోపల చక్కది కదులుతుంది కూడా। కలర్ కలర్ ఫిష్లు అనమాట, ఇన్ని కలర్ ఫిష్లు ఇవన్నీ నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట। ఏంటో ఎల్లో కలర్ ఫిష్లు, బ్లూ కలరు, ఇవ్వండి ఇవేంటంటాం మన క్రాబ్స్, క్రాబ్స్ అన్నీ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ। వాళ్ళు కూడా చక్కగా అన్నీ చూపిస్తారు మనకి, ప్రైస్ కూడా మనకి బయట కంపేర్ టు నార్మల్ సూపర్ మార్కెట్స్ ప్రైస్ ఇక్కడ తక్కువ ఉంటుంది। ఇక్కడ చెప్పానుగా అంతా చాలా నీట్గా ఉంటుంది అసలు మార్కెట్ అంతా। ఇక్కడ రకరకాల ఫిష్లు, అసలు ఇన్ని రకాల ఫిష్లు ఉంటాయా అనుకుంటాం మనమైతే। మేమైతే ఫిష్ తినడం చాలా తక్కువ, ఎప్పుడో మంత్లీ వన్స్ తింటాం, సో నాకు అసలు ఫిష్ వెరైటీ కూడా తెలీదు। ఇగో ఇతను షార్క్, షార్క్ చూపిస్తున్నాడు మా అబ్బాయికి, ఇది ఒక వెరైటీ ఫిష్। షార్క్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి, షార్క్లు ఉంటాయి, క్విడ్లు ఉంటాయి, ఆక్టోపస్లు ఉంటాయి। మన అదే మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, ఒక ఫిష్ కర్రీ, సాల్మన్ ఫిష్, సాల్మన్ ఫిష్ ఉంటుంది, కింగ్ ఫిష్ ఉంటుంది। అయితే అస్సలు వదలరు, ఇన్ని రకాల ఫిష్లు చూస్తే వాళ్ళకి ఏదో ఇప్పుడే తినేసినంత హ్యాపీనెస్ అనిపిస్తుంది, అంత బాగుంటుంది వీడియో చూడండి, ఎవ్వరు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి। సో దుబాయ్ మరి అందరూ రాలేరు కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు పాజిబిలిటీ ఉంది కాబట్టి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను, అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి। చాలా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, ప్రాన్స్గా అయితే ప్రాన్స్ కూడా ఎన్ని రకాల ప్రాన్స్ ఉన్నాయో, చాలా రకాల ప్రాన్స్, క్రాబ్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్రాబ్స్, అసలు కలర్స్ కలర్స్ కూడా నేను ఎప్పుడు చూడలేదు, కలర్ కలర్ క్రాబ్స్. అదిగోండి ఇప్పుడు వెళ్ళింది కింద బ్లూ కలర్, ఇగోండి ప్రాన్స్, ప్రాన్స్ అయితే ఎన్ని రకాల ప్రాన్స్ ఉన్నాయో,
చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు కూడా చాలా మంది తింటారు కదా ఇష్టంగా, అలాంటి చిన్న చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకండి ఎల్లో కలర్ ఫిష్, ఏమో డాట్స్ డాట్స్. ఫ్రెండ్స్ నాకు పేర్లు తెలియవు, పేర్లు తెలిస్తే ఇంకా చాలా బాగుండేది. చక్కగా అన్నీ నేను మీకు ఆ ఫిష్ దగ్గరికి రాగానే ఆ వెరైటీ నేను చెప్పేదాన్ని, నాకు తెలియదు, సారీ ఫర్ దట్. కరెక్ట్గా నేమ్ మనకి కరెక్ట్గా ఇంగ్లీష్లో తెలిసి అడిగితే కొరమేను కూడా దొరుకుతుందంట. మొన్న ఒక ఫ్రెండ్ చెప్పారు వాళ్ళకి కొరమేను దొరికింది తెచ్చుకున్నాం అని కూడా చెప్పారు. కరెక్ట్గా దాని నేమ్ తెలియాలి మనకంటే, మనమంటే మన ఆంధ్రాలో కొరమేను ఇవ్వండి అంటే చక్కగా కొరమేను ఇచ్చేస్తారు, మరి ఇక్కడ తెలియదు కదా దాన్ని కరెక్ట్గా ఏమంటారో. అడిగితే వాళ్ళు అన్ని రకాల ఫిష్లు చక్కగా ఓపిక్గా చూపిస్తారు, అక్కడ సేల్స్ వాళ్ళు కూడా చూపిస్తారు చక్కగా, ఇది కావాలా ఇది కావాలా అని అడుగుతారు, చక్కగా బాగుంటుంది. కౌంటర్ ఇదంతా, దీని పక్కనే డ్రై ఫిష్ కూడా దొరుకుతుందండి. డ్రై ఫిష్, ఎండు చేపలు అంటారు కదా, ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవి కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ, పక్కనే ఉంటుంది ఆ కౌంటర్ కూడా. ఇగోండి ఇదంతా, ఇదంతా సూపర్ మా, ఇదంతా మార్కెట్, ఫిష్ మార్కెట్ లోపలంతా ఎన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి. మేము యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ మేము 10:30 కల్లా వెళ్ళిపోయాము, సో కొద్దిగా అందుకనే రష్ లేదు. కొంచెం టైం 11-12 అలా అవుతూ ఉంటే బాగా రష్ కూడా పెరుగుతుంది. ఇంకొండి ప్రాన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాన్స్. ఇదంతా క్లీనింగ్ సెక్షన్, ఇక్కడికి తీసుకొచ్చేస్తే అక్కడ మనకి ఏది కావాలంటే అది కొనుక్కొని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు చక్కగా మొత్తం ఫిష్ అంతా క్లీన్ చేసేసి పీసెస్ చేసేసి మనకి ఇచ్చేస్తారు. అగోండి అవి కూడా ఏవో వెరైటీ మిషన్స్ ఉన్నాయి కదా, వాటితో ఏదో చేస్తారు, క్లీన్ చేస్తారు. పెద్దదండి, సో నేను 2 ఎపిసోడ్స్ చేస్తున్నాను, దీంతో 2 పార్ట్స్. నెక్స్ట్ పార్ట్లో నేను మీకు ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ దొరికాయని చూపిస్తాను. ఇదంతా ఇక్కడే పోర్టు, ఇవన్నీ ఏంటంటే రెస్టారెంట్స్ ఉంటాయి, మనం ఫిషింగ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ, మనమే వెళ్ళి ఫిషింగ్ చేసుకోవచ్చు. ఫిషింగ్ చేసుకొని ఆ రెస్టారెంట్ వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళు మనకి ఎలా కావాలో అలా మనకి డిష్ తయారు చేసి ఇస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.